హలో గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. నేను మీ యాంకర్ దిఖాల్. ఎక్కడ ఉన్నాం? సో రీనా, నువ్వు ఎప్పుడైనా జిలేబీలో కోవా వేయడప్పుడు చూసావా? వినలేదు కూడా, తినలేదు కూడా. సో ఇప్పుడు నీకు వచ్చి తినిపిస్తాను, బురాన్పూర్ కోవా జిలేబీ అని. జిలేబీలో కోవా వేస్తారు, అది కూడా నెయ్యిలో ఫ్రై చేసి ఇస్తారు, వస్తుంటది. ఒక్కసారి నువ్వు టేస్ట్ చేయి, ఒకసారి మీరు కూడా రండి బురాన్పూర్ కోవా జిలేబీ. ఒకసారి నాతో పాటు మీరు కూడా ట్రై చేద్దాం, వచ్చేయండి. సో ఫైనల్ గా మనకి జిలేబీ అనేది వచ్చేసింది. ఒక్కసారి ఆ జిలేబీ చూడండి, కన్సిస్టెన్సీ ఎలా ఉందో. చూడొద్దు గైస్, నేను తింటాను. నువ్వే టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. నేను రివ్యూ నువ్వే ఇప్పుడు ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? సింప్లీ ఆసమ్. సి, ఒక్కసారి నువ్వు ఒకసారి బయట తిన్న తర్వాత ఫస్ట్ ఏంటంటే ఆ కోవా ఫ్లేవర్ నీకు వచ్చింది, అండ్ నెయ్యి ఘీ ఫ్లేవర్ అనేది నీకు ఎన్హాన్స్ అయ్యింది. చాలా బయట అంతా కొద్ది క్రిస్పీగా, లోపలంతా స్మూత్ గా ఆ సూప్ అట్లా వెళుతుంటే వేడి వేడిగా వా భలే అనిపించింది. ఈ వర్షంలో, చల్లచల్లని వర్షంలో వేడిగా తింటే మస్తు ఉంటది. సరే, నేను ఆల్రెడీ చేశాను, నీకు తినిపిద్దామని నేను ఇక్కడ తీసుకొచ్చాను. నెక్స్ట్ లెవెల్. సో రీనా, నీ చేతిలో ఏముందో తెలుసా? రబ్డీ. ఇక్కడ ఏంటంటే కోవా జిలేబీతో రబ్డీ మిక్స్ చేసుకుని ఉంటారు. ఓకే, రబ్డీ మలై. రబ్డీ మలై, ఓకే, ఇట్స్ రబ్డీ మలై గైస్. రబ్డీ మలై కోవాతో డిప్ చేసుకుని తింటారు జిలేబీ. ఒక్కసారి నువ్వు టేస్ట్. సో నేను అట్లా తింటేనే చాలా టేస్టీ అనిపించింది. ఇందులో ముంచుకొని తింటే అండ్ ఇప్పుడు స్వర్గమే అనిపిస్తుంది. అంటే జిలేబీ అనేది వేడిగా ఉందన్నమాట. అవును. సో ఇది చాలా చల్లగా ఉంది, ఈ రెండు మిక్స్ చేయి. నువ్వు అట్లా చెప్పకు, నేను టేస్ట్ చేస్తూ బ్లాస్ట్ అయిపోయింది. ఇట్లా తుంచి ఇట్లా ఇట్లా డిప్ చేసి తినాలి. ఎలా ఉంది? స్వర్గం. స్వర్గం బా. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి దీన్నంత స్వీట్ ఇంకా ఎక్కడ దొరకదు అనిపిస్తుంది. నిజంగా మస్ట్ అండ్ ట్రై జిలేబీ, కోవా జిలేబీ విత్ రబ్డీ. సో అంటే ఇక్కడ వీళ్ళు కోవా జిలేబీ విత్ రబడితో పాటు ఇలా గులాబ్ జామున్ నువ్వు తిన్నావంటే బ్లాస్ట్ అయిపోతుంది. ఏదైతే గులాబ్ జామున్ లోపల వరకు సిరప్ అనేది లోపల వరకు ఎన్హాన్స్ అయిపోతుంది, అది కూడా నీకు తినిపిస్తుంది. రీనా చూడు, నీకోసమే గులాబ్ జామున్ కట్ చేసాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ చూడు లోపల దాకా కదా, లోపల సిరప్ లోపల దాకా గట్టిగా లేదు. సో ఇక్కడ ఒక హోల్ కూడా పడింది, సూప్ అంతా లోపలికి వెళ్ళి మరీ వచ్చింది. సో విల్ టేస్ట్ దిస్. ఎలా ఉంది? సాఫ్ట్ ఉంది కదా, నువ్వు చెప్పు. రియల్లీ ఆసమ్, చాలా బాగుంది. ఫుడ్ ఫిక్షన్ ఏంటంటే గులాబ్ జామున్ విత్ రబడి ట్రై. yes, రబడి తీసుకో. సో ఇక్కడ స్పెషల్ గా ఇక్కడే దొరుకుతుంది, అది జిలేబీ అయినా గులాబ్ జాము అయినా విత్ మిక్స్ రబడి మలాయ్. So we'll try with this rabdi malai. Next level. Kada heaven kada. నీ హాల్ నేనైతే ఫిదా తెలుసా, అసలు నేను స్వీట్ లవర్నే కాదు, బట్ ఇక్కడ బురాన్పూర్ కోవా జిలేబీ అండ్ దిస్ గులాబ్ జామున్ ట్రై చేసిన తర్వాత విత్ మలాయ్ రబడి ఆసమ్, అసలు హెవెన్ అనే చెప్పాలి. సో గైస్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాకు తప్పకుండా తెలియదు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి స్వీట్ ఐటమ్స్, ఓన్లీ కోవా జిలేబీ అండ్ గులాబ్ జామున్ కాకుండా మలైతో చేసిన రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా ఫేమస్ అనేది కోవా జిలేబీ అండ్ గులాబ్ జామున్ విత్ మలై రబడి, ఒకటే చూపించాను. బట్ ఇక్కడ నమ్కిన్స్ కూడా ఉన్నాయి. ఎస్, కానీ నిహాల్ నాకు ఒక డౌట్, సో హైదరాబాద్ టోటల్ లో వీళ్ళు ఒక్కళ్ళే ఒరిజినల్ బ్రాండా, ఇంకేమైనా ఉన్నాయా? కేవలం 2 బ్రాంచెస్ ఉన్నాయి, మిగతాన్ని ఫేక్. ఓ, సో మస్ట్ అండ్ ట్రై ఫుడ్ కోవా జిలేబీ ఇన్ బురాన్పూర్.
మనతో పాటు షేక్ శేషాద్ ఉన్నాడు. ఇక్కడ 6 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు అంటే ఈ షాప్ డీటెయిల్స్ కొద్దిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ శేషాద్ జీ, ఈ షాప్ కి అడ్రస్ బోల్నా? ఆజంపురా చాదర్ఘాట్. చాదర్ఘాట్ జీ. సో ఇస్కా బ్రాంచెస్ హే ఆర్ ఏయి ఏకి బ్రాంచ్ హై? ఇదర్ తీన్ బ్రాంచెస్ కే. కిదర్ కిదర్ హై? ఏక్ నిరాలా మండి మే హై, దూసరా మల్లపల్లీ పే బడి మస్జిద్ కనే, ఓకే, తీసరా ఆజంపురా చాదర్ఘాట్ పే. సో బాకీ సబ్ ఫేక్ హై. ఆజంపురా చాదర్ఘాట్ మెయిన్ బ్రాంచ్ మిరాలా మండి మే. సెకండ్ బ్రాంచ్? సెకండ్. మీకు స్వీట్ తినాలనిపిస్తే చాదర్ఘడ్కి వచ్చేసేయండి. హురాన్పూర్ వాళ్ళది ఓన్లీ 3 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి, మిగిలినవన్నీ నకిలీవి అని అంటున్నారు. సో అక్కడికి వెళ్ళినా ఇంత ప్యూరెస్ట్ కోవా జలేబీ మీకు దొరకదు. ఓన్లీ హురాన్పూర్, చాదర్ఘడ్ అండ్ ఇంకా మల్లేపల్లిలో ఇంకోటి ఉంది, అలా 3 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి, అక్కడ మాత్రమే దొరుకుతుంది.